నమస్తే అండి, మీరు చూస్తున్నారు ఎంఎం ఇన్స్పైర్ యూట్యూబ్ ఛానల్. మీరు విద్య ఉద్యోగ సమాచారం కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జనవరి 20, 2019లో జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అంటే నిన్న జరిగిన ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 3 షిఫ్ట్లు అంటే ఆల్ షిఫ్ట్ షిఫ్ట్ 1, షిఫ్ట్ 2, షిఫ్ట్ 3 ఈ 3 షిఫ్టుల యొక్క క్వశ్చన్ పేపర్స్ని చూసినట్టయితే ఆ క్వశ్చన్స్ పేపర్స్లో ప్రశ్నలు క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా రావడం జరిగినాయి వాటిని ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అనేది టర్కీ రాజధాని ఏది అని అడగడం జరిగిందండి. అంకారా అండి, టర్కీ రాజధాని ఏదంటే అంకారా. తర్వాత త్రిభంగిమ ఏ నృత్యానికి చెందినది అని అడగడం జరిగిందండి, ఒడిస్సీ నృత్యానికి చెందినది. బజరంత్ పూనియా ఏ క్రీడకు సంబంధించిన వాడు అని అడగడం జరిగిందండి, కుస్తీ అండి ఇది. లండన్ ఏ నది ఒడ్డున కలదు అని అడగడం జరిగింది, థీమ్స్ నది ఒడ్డున. హల్దియా పోర్ట్ ఏ రాష్ట్రంలో కలదు అని అడగడం జరిగిందండి, పశ్చిమ బెంగాల్లో కలదు ఇది. పెరియార్ నేషనల్ పార్క్ ఎక్కడ కలదు అని అడగడం జరిగిందండి, కేరళ. మీరు మన నేషనల్ పార్కులు అన్నీ చూసుకుంటే కంపల్సరీ 1 నుంచి 2 మార్కులు రావడం జరుగుతుంది, కాబట్టి ఎక్కువ నేషనల్ పార్కుల మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి. సౌర వ్యవస్థలో అతిపెద్ద గ్రహం ఏది అని అడగడం జరిగిందండి, బృహస్పతి. దీన్ని గురుడు లేదా అంగారకుడు అని కూడా అంటారండి. ఇది మీరు విషయం లెసన్ని కూడా మీరు కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు సాధించవచ్చండి. నటరాజ కాంస్య విగ్రహం ఎవరు ఏర్పాటు చేశారు అని అడగడం జరిగిందండి, చోళులు అండి. ఇది తమిళనాడులో కలదు. యోగశాస్త్ర పుస్తకం ఎవరు రాశారు, యోగశాస్త్ర పుస్తకాన్ని ఎవరు రాశారు అని అడగడం జరిగిందండి, పతంజలి రాసిందండి. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏది అని అడగడం జరిగిందండి, చైనా. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన 2వ దేశం అంటే భారతదేశం అండి. అయితే మీకు జనాభా నుంచి కంపల్సరీ 2 నుంచి 3 మార్కులు ప్రతి షిఫ్ట్లో రావడం జరుగుతుంది, కాబట్టి మీరు జనాభాను ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి, మీరు సులభంగా 2 మార్కులు సాధించవచ్చండి. ఇకపోతే భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం ఏది అని అడగడం జరిగిందండి, ఉత్తరప్రదేశ్. పీపా ఏ క్రీడలకు సంబంధించింది, ఫెడరేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్ అండి, ఇది ఫుట్బాల్కు సంబంధించిన క్రీడ అండి. బాస్కెట్బాల్ ఎవరు కనుగొన్నారు అని అడగడం జరిగిందండి, జేమ్స్ నైస్మిత్ అండి. ఈయన కెనడా దేశానికి చెందినవాడు. జాతీయ అత్యవసర పరిస్థితిని ఏ దేశం నుంచి తీసుకున్నామని అడగడం జరిగిందండి, జర్మనీ నుంచి తీసుకున్నామండి దీన్ని. ఇకపోతే మనకు భారత్లో వాస్కో డి గామా మొదట ఏ ఓడరేవుకు చేరుకున్నాడు, భారతదేశంలో వాస్కో డి గామా మొదట ఏ ఓడరేవుకు చేరుకున్నాడు అని అడగడం జరిగిందండి, ఇది కాలికట్కు చేరుకున్నండి. ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క పదవి కాలం ఎన్ని సంవత్సరాలు అని అడగడం జరిగిందండి, ఇతని పదవి కాలం 2 సంవత్సరాలండి. ఇండియాలో అతిపెద్ద డెల్టా కలిగిన నది ఏది అని అడగడం జరిగిందండి, గంగానది. మీరు నదుల మీద కూడా కాన్సన్ట్రేషన్ చేసినట్టయితే సులభంగా ఒక మార్కు రావడం జరుగుతుందండి. మహాయాన హీనయాన ఏ మతానికి చెందినది అని అడగడం జరిగిందండి, ఇది బౌద్ధ మతానికి అండి. మీకు జైన మతం బౌద్ధ మతం నుంచి ఇప్పుడు జరిగిన అంటే నిన్న 20వ తారీఖు 3 షిఫ్ట్ల వరకు జరిగిన ఎగ్జామ్లలో చూసినట్టయితే ఆర్పిఎఫ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిన రోజు నుంచి నిన్న వరకు చూసినట్టయితే ప్రతి ఒక్క షిఫ్ట్లో మీకు బౌద్ధ మతం జైన మతం నుంచి కంపల్సరీ ఒక మార్కు రావడం జరుగుతుందండి. ఇకపోతే కలరా ఎలా వ్యాపిస్తుంది అని అడగడం జరిగిందండి, బ్యాక్టీరియా వల్ల కలరా వస్తుందండి. మీరు వ్యాధి విజ్ఞాన శాస్త్రం కూడా జనరల్ సైన్స్లో వ్యాధి విజ్ఞాన శాస్త్రం చూసుకోండి, ఎందుకంటే ఆడ ఒక మార్కు రావడం జరుగుతుందండి. మెరికోమ్ ఏ క్రీడకు చెందిన క్రీడాకారిణి అని అడగడం జరిగిందండి, బాక్సింగ్. మీరు మళ్ళీ క్రీడలు కూడా చూసుకోండి, క్రీడలలో కంపల్సరీ ఒక మార్కు రావడం జరుగుతుంది, కానీ క్రీడల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయండి. హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ ఎవరు, భారతదేశ హ్యూమన్ రైట్ కమిషన్ చైర్మన్ ఎవరు అని అడగడం జరిగింది, మానవ హక్కుల కమిషన్ చైర్మన్ ఎవరు అని అడగడం జరిగిందండి, హెచ్ఎల్ దత్తో అండి. ఈయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో వారు తన పదవి కాలం అయిపోయిన తర్వాత మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా నియమించబడతారు. ఇప్పుడు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ హెచ్ఎల్ దత్తు, ఇతను 7వ వాడు అండి భారతదేశానికి. రాష్ట్రాల మానవ హక్కుల చైర్మన్ని ఎవరు నియమిస్తారు అని అడగడం జరిగింది, మళ్ళీ యాస్టిస్ అదే బిట్ అడిగిండు. గవర్నర్ అండి, రాష్ట్రాలలో అయితేనేమో గవర్నరు, సెంట్రల్లో అయితేనేమో రాష్ట్రపతి నియమిస్తాడండి. హర్యాంక రాజవంశ స్థాపకుడు ఎవరు అని అడగడం జరిగిందండి, బింబిసారుడు. ఇది మగధ నుంచి వచ్చిందండి బిట్టు, ఇండియన్ హిస్టరీలో మగధ నుంచి పడ్డది బిట్టు. సిక్కుల 10వ గురువు ఎవరు, సిక్కు మతంలో మనకు 10 మంది గురువులు ఉంటారండి, ఆ 10 మంది గురువుల పేర్లు తెలిస్తే సరిపోతుంది. 10వ గురువు గురు గోవింద్ సింగ్, కాబట్టి 10 మంది గురువుల పేర్లు మీరు తెలుసుకోండి, ఒక మార్క్ ఈజీగా వస్తుందండి. మహాభాష రచయిత ఎవరు అని అడగడం జరిగిందండి, పతంజలి అండి.
డామండయ్యు ఏ రాష్ట్రం అని అడిగిందండి, గుజరాత్ అండి. ఆసియా క్రీడల్లో 2018లో అత్యధిక పతకాలు సాధించిన దేశం ఏది అని అడగడం జరిగింది చైనా అండి. 289 పతకాలను సాధించిన మొట్టమొదటి దేశం చైనా అండి. 2016లో ఒలింపిక్స్లో పివి సింధు ఏ పథకం సాధించారు, పివి సింధు 2016 ఒలింపిక్స్లో ఏ పథకం సాధించారు అని అడగడం జరిగిందండి, వెండి పథకాన్ని సాధించారు. భారతదేశ రాష్ట్రపతి పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అని అడగడం జరిగిందండి, 5 సంవత్సరాలండి. మీరు ఎక్కువ క్రీడలు ఒలింపిక్స్ కానీ మీరు ఏదైనా క్రీడల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, కంపల్సరీ 1 నుంచి 2 మార్కులు మీకు క్రీడల మీద రావడం జరుగుతుంది. స్టాండర్డ్ జీగా చూసుకోండి, స్టాండర్డ్ జీగోలో కూడా మీకు ఎక్కువ మార్కులు రావడం జరుగుతుంది. గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది, గార్బా అంటేనే గుజరాత్ గుర్తుంచుకోండి, గార్బా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది అంటే గుజరాత్ అండి. ఇకపోతే మీకు భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏది అని అడగడం జరిగిందండి. మనకు 19వ తారీఖు సెకండ్ షిఫ్ట్లో కూడా యాస్టీ ఇదే పెట్టి అడగడం జరిగిందండి, బీహార్ అండి. భారతదేశంలో అత్యధిక జనసాంద్రత కలిగిన రాష్ట్రం ఏంటంటే బీహార్ అండి. ప్రపంచంలో అత్యంత పొడవైన తీర ప్రాంత దేశం ఏది అని అడగడం జరిగిందండి, తీర ప్రాంత దేశం అయితే మనకు కెనడా అండి. హిరాకుడ్ డ్యామ్ ఏ నదిపై ఉన్నది అని అడగడం జరిగిందండి, మహానది మీద ఉన్నది. 2వ రౌండ్ టేబుల్ సమావేశంలో ఇండియా తరఫున ఎవరు ప్రాతినిధ్యం వహించారు, అంటే 2వ రౌండ్ టేబుల్ సమావేశానికి గాంధీజీ అధ్యక్షత గాంధీజీ వెళ్తాడు, సరోజినీ నాయుడు అండి, గాంధీజీ సరోజినీ రెండు ఏ ఆప్షన్ ఉన్నా పెట్టొచ్చండి దీనికి. 2018 శీతాకాల ఒలింపిక్స్ ఏ దేశంలో జరిగాయి అని అడగడం జరిగిందండి, దక్షిణ కొరియా. తెల్ల ఏనుగుల దేశం ఏది అని అడగడం జరిగింది, థాయిలాండ్ అండి. ఇది చాలా మనకు స్టాండర్డ్ జీకే పెట్టండి. భారత్లో ఫెడరల్ కోర్టును ఎప్పుడు ఏర్పాటు చేశారు అని అడగడం జరిగిందండి, 1937 అండి. దాండియా నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది, గుజరాత్కు చెందినదండి. ఇక్కడ ఆన్సర్ మీకు గుజరాత్ ఇవ్వచ్చు, రాజస్థాన్ ఇవ్వచ్చు, గుజరాత్ కరెక్ట్ ఆన్సర్, లేకపోతే రాజస్థాన్ అంటే రాజస్థాన్ అని పెట్టచ్చు, గుజరాత్ అండి కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్. ఇంకేమైనా సమాచారం ఉంటే ముందు మీకు వీడియోల రూపంలోకి తేవడానికి ప్రయత్నిస్తుంటాను. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.